This message has been recorded on November 1st evening at Hyderabad, Hebron, India, on the occasion of the All India Holy Convocation. The message has been released by the Lord's servant, Brother Bak Singh. పరలోకమందలి ప్రేమ గల మా తండ్రి హమారే ప్రేమేశ్వర్ వాసి పితా ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ అవర్ లవింగ్ సేవియర్ వి థాంక్ యు ఫర్ దిస్ ఈవినింగ్ ప్రభువైన యేసుక్రీస్తు మా ప్రేమ గల రక్షకు నామమున ఈ సాయంకాలం కొరకై వందనం చెల్లిస్తున్నాం హమారే ప్రభు యేసు ప్రేమియ ముక్తి దాత కే ద్వారా సంధ్యా కే వాస్తే మాకు ధన్యవాద్ దేతే థాంక్ యు ఫర్ దట్ డిజైర్ టు స్పీక్ టు us మాతో మాట్లాడాలని కోరినందుకై వందనం చెల్లిస్తున్నాం హమ్ ధన్యవాద్ దేతే హై ఆప్కి శిక్షా కే లియే జో హమారే సాత్ బాత్చీత్ కర్నే కే థాంక్ యు ఫర్ దట్ ప్లేస్ విత్ us నీ సాన్నిధ్యం మాతో ఉంచినందుకై నీకు వందనం చెల్లిస్తున్నాం ఆప్కి ఉపస్థితి కే లియే ఆప్కు ధన్యవాద్ करते हैं ग्रहण करने के लिए हम तैयार किए जाए कड़ी पवित्र हमें पवित्र करें और शुद्ध करें रावे एवरी आई फ्रॉम मैन మనుషు నుండి మా కను దృష్టి తొలగించుము ఆర్ మనుష్ కి ఓర్ సే హమారీ దృష్టి హటా ది జాయ్ అలెల్ హెల్ప్ ఆల్ వికనాట్ ఈవెన్ సే వన్ వర్డ్ నీవే మా సహాయం చేస్తేనే గాని మేము ఒక మాట పలకలేము ఆ ప్రభు అగర్ ఆప్ సహాయతా నకరే మే ఏక్ శబ్ద్ వి నహీ కహ్ సకెంగే అలెల్ హెల్ప్ ఆల్ వి కన్ అండర్స్టాండ్ వన్ వర్డ్ ఆఫ్ సాల్వేషన్ నీ మా సహాయ పడతేనే గాని రక్షణ యొక్క ఒక మాట ఏను గ్రహించలేము ఆర్ ఆప్ కి సహాయతా కే బినా ఇస్ ఉద్ధార్ కా ఏక్ శబ్ద్ వి హమ్ నహీ సమజ్ సకెంగే వి డిపెండ్ అపాన్ ది అండ్ ది అలోన్ ఫర్ ఎవరీ వర్డ్ టు బి స్పోకెన్ మాట్లాడే ప్రతి మాట కొరకు నీ పైన మాత్రమే ఆధారపడి ఉన్నాము हम आप ही के ऊपर हम निर्भर करते हैं हर एक शब्द जो बोला जाएगा उसके लिए और हम इस बमोल लहू के नीचे आते हैं और हमारे प्रभु उद्धार करता यीशु के नाम में मानते हैं दयचेसी कूटम मध्यलो एवर लेयवद्दंडि कृपा करके मीटिंग के बीच में से कोई भी ना उठे हिब्रू सेकंड चैप्टर హెబ్రీలకు రెండవ అధ్యాయం హెబ్రాని ఔర్ ఉస్కా దూసరా అధ్యాయం అండ్ వర్స్ 3 మూడవ వచనం తీసరా పద హౌ షల్ యు స్కేమ్ ఇఫ్ వి నిగ్లెక్ట్ సో గే సాల్వేషన్ ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన వేళ ఏలాగు తప్పించుకుందాం సో హమ్ లోగ్ ఐసే బడే ఉద్ధార్ సే నిశ్చింత రహకర్ క్యూ కర్ బచ్ సక్తే హై ద వెరీ సేమ్ ఫ్రాగ్మెంట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ యు బ్రాట్ టు అవర్ అటెన్షన్ సిన్స్ లాస్ట్ ఈవినింగ్ దేవుని వాక్యంలోని ఇదే పదము గత సాయంకాలం నుండి మన గమనములోనికి తేబడుతుంది వచన కా యే హిస్సా జో హై పిచ్లీ సంధ్యా సే హమారే సామ్నే మే లాయా గయా హై అండ్ దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ యు విల్ నెవర్ ఎగ్జాస్ట్ ద రిచెస్ అండ్ ది డెప్త్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అదే దేవుని యొక్క మా వాక్యమునకుండే సౌందర్యము ఆ దేవుని వాక్యంలో నుండి ఉండే ఐశ్వర్యము ధన ఐశ్వర్యములను ఇంకెప్పుడు కూడా అయిపోజారు సో పరమేశ్వర్ కే వచన మే యే ఖూబీ హై కి ఆప్ ఉస్కీ గహరాయి కో ఔర్ ఉస్కే ధన్ కో కభీ ఖతమ్ నహీ కర్ సక్తే దేర్ మెనీ వెల్ నోన్ బుక్స్ బై వెల్ నోన్ రైటర్స్ లైక్ షేక్స్పియర్ మిల్టన్ టాసర్ థాకరే అదర్ వెల్ నోన్ రైటర్స్ మరి అనేక ప్రఖ్యాతి చెందినటువంటి గ్రంథకర్తలు షేక్స్పియర్ మిల్టన్ టాసర్ థాక్స్ వాట్ మరి టాగోర్ మొదలైనటువంటి అనేక గ్రంథకర్తలు అయితే దేనిలో కూడా ఇలాంటిది మనం చూడం బడే బడే హోషియార్ లేఖక్ జైసే షేక్స్పియర్ మిల్టన్ ఐసే లోగ్ హై జిన్ కే జరియే కితాబే లిఖీ గయీ హై బట్ యు ఫైండ్ యు షుడ్ గెట్ టైర్డ్ By reading those books second, third, fourth time. आप पुस्तक में लोग सारे इंसान मूर्छाल सहिते लेंटने मनम हो विस्की पोता हूँ. लेकिन आप क्या पाएंगे कि अगर दूसरी, तीसरी, चौथी दफा उसको पढ़ने लगे तो आप थक जाएंगे. You have no desire to read it so many times. अनेक पर्याय सदरान के आसे उन्नदु. यानी इतने दफे पढ़ने की कोई इच्छा नहीं है उन किताबों को. Even though they are written by very well-known writers. चाला प्रख्यात चंद्र ग्रंथकर्ता वासन पढ़ के नहीं जो भी की इतने बड़े बड़े लेखकों के द्वारा लिखे गए हैं बट द राइटिंग ऑफ दोस राइटर्स कैन नॉट गिव यू द सेम इंस्पिरेशन अगेन अगेन आ ग्रंथकर्ता యొక్క వ్రాతలు మళ్ళీ మళ్ళీ మనకు ఆ ప్రోత్సాహాన్ని కలిగించలేరు లేకిన్ ఇన్ లేఖకుల కి లేఖనీ జో హై ఆప్కు బార్ బార్ వహీ ప్రోత్సాహం నహీ దేతీ హై యు సే yes I read so many years ago I don't want it again ఒకరిని అనవసరం అనేక సంవత్సరాల కిందట నేను అన్ని చదివాను ఇక నాకు అవసరం లేదు ఆప్ కహెంగే హా కుచ్ బర్స్ కే పహలే మైనే వో కితాబ్ పడి తీ లేకిన్ అబ్ దూసరీ దఫా పడ్నే కి జరూరత్ నహీ నో ఐ వాంట్ సమ్ న్యూ బుక్ ఇప్పుడు నాకు ఒక కొత్త పుస్తకం ఏదైనా కావాలను ఆప్ కహతే యే నయీ కితాబ్ చాహియే బట్ దిస్ బుక్ लेकिन ये पुस्तक जो है कभी पुरानी नहीं बनती है हमेशा ये नया है ताजा भी है A new life also has come into you. आइते वगैरह नीलो नोटना जीवन कोड़ा कलिगुण्डा लो. इतना जरूरी है कि आपके अंदर नया जीवन आए. After my conversion,
My father also began to read the Bible. Nen rakshinchabaina tarvata na tandri kuda Bible chadalaniki aarambhinchadu. Bhai kehte hain ki mere matantar ke baad mere pitaji bhi padhne lag gaye Bible. The whole Bible. Bible anta chadinadu. Aur pure Bible ko. Asak to me. Apna to annadu. Aur unhone kaha it's a good book but I don't see any difference. ఇది మంచి పుస్తకమే అయితే మరి ఇతరమైన హిందులో పుస్తకమే ఈ పుస్తకమునకు వ్యత్యాసం నాకేం కనబడలేదన్నాడు. ఉన్నోనే కాకి బడి అచ్చి కితాబ్ హై లేకిన్ ఇస్ కితాబ్ మే ఔర్ దూసరి కితాబో కోయి ఖాస్ అంతర్ నహీ హై. అసలు యు కాన్ వెయిట్ వైల్ అండ్ దెన్ యు సీ యోర్సెల్ఫ్. సరే అన్నాను ఇంకా కొంతకాలం ఉండు నీవే తర్వాత తెలుసుకుంటావు. లేకిన్ మైనే కా థోడీ దేర్ తక్ ఠారో ఫిర్ ఆప్కో ఖుద్ హీ పతా లగ్ జాయేగా. So after some months were over, కొన్ని మాసములు అయిపోయింది. లేకిన్ కొంచెం మైనే జో బీత్ గయే. హి వాస్ గోయింగ్ టు ఎ వెరీ బిగ్ ట్రయల్. ఆయన ఒక పెద్ద పరీక్షలో పడి వెళ్తున్నాడు. బడి భారీ కఠినాయి కే బీచ్ సో పార్ హో రహే. ఏ హై కోర్ట్ కేస్. ఒక హై కోర్ట్ కేస్ ఒకటి వచ్చింది. ఉన్కే ఉపర్ హై కోర్ట్ కా ముకద్మా లగ్ గయా. సో హి వాస్ కమింగ్ ఫర్ యు కేస్ లాహోర్ పాకిస్తాన్. లాహోర్ పాకిస్తాన్ పడనమునకు కేస్ కొరకు వచ్చేవాడు. ఆర్ ఓ ఇస్ ముకద్మే కే లియే పాకిస్తాన్ మే లాహోర్ షహర్ మే ఆ రహే హై. అండ్ లుకింగ్ feeling very very sad and miserable mari daani chudaniki chuste chaala daurbhagya sthitilo nirashchena sthitilo unnadu aagu apne is avastha se bahut hi dukhi the it was sunday morning aaj aadivaram udayam aur ye itwar ka subah tha and the passing by he saw one empty church building atlo aina poyeta appudu akkada oka gudi khali ga unde chuchinadu jab paaru rehte dekha ki ye khali girja ghar pada hai and just to take some rest he came inside koncham edo atlo vishranti teeskodaniki lopaliki vachinadu so thodi der tak aaram karne ke liye ये घर के भीतर आ गए देन नोबडी इनसाइड द बिल्डिंग अकेला लोपला एवर लेरा आ मंदिरमलो कोई आदमी गिरजे घर के भीतर नहीं था ही सैट देयर ऑन द लास्ट बेंच अकेला चिवरी बेंच मेरे कूर्चुनाडु वहां पर जाकर के सबसे जो पिछला बेंच था उसमें बैठ गए सडनली ही सॉ ए ब्राइट लाइट शाइनिंग बिफोर हिम अपना अकस्मात का एक వెలుగు ఆయన ముందు ప్రకాశించే చూచినాడు तब क्या देखा कि एक बड़ी चमकदार ज्योति चली आ रही है एनी हाउ दिस वर्ड ये मार कूड़ा ఆయనకు వినబడినది और ये शब्द उन्होंने सुना बिहोल्ड द लैम ऑफ गॉड वो टेक इट अवे दिस सिन ఇదిగో దేవుని గొర్రె పిల్ల లోక పాపమును మోసుకొని పోతుంది ఇ దేఖో పరమేశ్వర్ కా మేమ్నా జో జగత్ కా పాప్ ఉఠా లే జాతా హై హావింగ్ సీన్ ద లైట్ అండ్ హర్డ్ దోస్ వర్డ్స్ ఆ వెలుగు చూచినాడు ఆ మాటలు విన్నాడు జబ్ యే జ్యోతి ఉన్నోనే దేఖి యే శబ్ద్ సునా థా మై ఫాదర్ సెడ్ అప్పుడు నా తండ్రి అన్నాడు మేరే పితాజీ నే కహా లార్డ్ యు స్టైల్ యు హావ్ సేవ్డ్ మై సన్ సేవ్డ్ మీ ఆల్సో యేసుక్రీస్తు ప్రభువా నీవు నా కుమారుని రక్షించినావు నన్ను కూడా రక్షించుకో ఉన్నోనే కహా కి ప్రభు యేసు ఆప్నే మేరే పుత్ర కో బచాయా ముజ్కో భీ బచాయే So just that simple prayer gave get relief from his burden aa samanyamainatvanti chinna ni prarthana aayanalo unna bharam anta taligimpa chestundi ye choti si prarthana unke dil ke bhar ko bahut kam kar di so after a few days of experience I met him in punjab advani anubhavam kaligina tarvata konni dinamulaku punjab lo malli nenu kalisukunanu is anubhav ke thodi din ke baad maine punjab mein unse mulaqat ki and my father said to me smilingly appu navutu na tandri naato annadu aur mere pitaji ne bade muskurate hue kaha now I know my son what you have got kumara ippudu telusu neeku em kaligindo కిందో నాకు తెలిసిపోయింది కేతే బేటే అబ్ మై ముజ్కో పతా హై కి తుమారే పాస్ క్యా చీజ్ హై అగర్ సేమ్ థింగ్ నాకు కూడా అదే దొరికింది ఓ కేతే మేరే పాస్ బి వోహి హై అండ్ ఫ్రమ్ దట్ డే ద బుక్ బికేమ్ న్యూ టు హిమ్ ఆ దినం నుండి ఈ పుస్తకం ఆయనకు ఒక కొత్తదే అయిపోయింది ఉసి దిన్ సే యే పుస్తక్ జో హై ఉన్కే లియే బి నయీ బన్ గయి నాట్ బై ఆర్గ్యుమెంట్ తర్కము వాదముల ద్వారా కలగలేదు తర్క్ కర్నే సే నహీ హువా బట్ న్యూ లైఫ్ కేమ్ టు హిమ్ ఐదే నూతన జీవం ఆయన లోపలికి వచ్చింది లేకిన్ ఏక్ నయా జీవన్ ఉస్మే ప్రవేశ్ ఎనీ బడీ కుడ్ సీ ఫ్రమ్ హిస్ షైనింగ్ ఫేస్ ఇది న్యూ పర్సన్ మరి ఆయన ముఖము ప్రకాశం చూస్తే ఎవరైనా చూడగలరు ఆయన మార్చబడిన వాళ్ళని కోయి బి ఉన్కే చెహరే కో దేఖ్ కే కహ సక్తా థా కి యే నయా ఆద్మీ హై బట్ బిఫోర్ దట్ ఐతే దానికి ముందు లేకిన్ ఇస్కే పెహ్లే బికాజ్ ఆఫ్ హిస్ సారో హోల్ ఆల్ హియర్ బికేమ్ గ్రే ఆయన దుఃఖమును బట్టి వ్యసనమును బట్టి ఎండగలన్నీ కూడా నలిసిపోయినాయి ఉస్కే పెహ్లే దుఃఖ్ కి మార్ సే ఉన్కా సారా బాల్ బి సుఫేద్ హో గయా అండ్ చీక్ వాస్ సంకన్ ఆయన చెంపలన్నీ లోపలికి లోటలు పడ్డాయి ఆ గాల్ బి ధస్ గయా లుకింగ్ వెరీ వెరీ ఓల్డ్ అండ్ వెరీ వెరీ ఇంపిటెంట్ చాలా ముస్సలి వాడుగా చాలా దౌర్భాగ్యుడిగా కనబడుతున్నాడు ఆర్ బహుత్ సంతాపి బుడ్డ భీ దిఖాయి పడనే బట్ ఫ్రమ్ దట్ డే ఐతే ఆ దినం నుండి లేకిన్ ఉస్ దిన్ సే యు ఆర్ యంగ్ మ్యాన్ యవనస్తు అయిపోయినాడు బహుత్ వచ్చ వాడ ఆత్మిక తర దిక్కు రోల్ ఫ్రెండ్ వాస్ చేని దే ఆ సే ముఖమంతా ప్రకాశిస్తుంది ఆర్ ఇంకే చేరే ప్రకాశ మాల మోది హియర్ మీ గ్రేట్ వెంట గారి వెంట నేను తెల్లగానే ఉన్నాయి మారిపోలేదు బాల్ తో ఫిర్ కాలా నహీ హువా మదర్ ఫేస్ మషన్ ఐతే ముఖం మాత్రం ప్రకాశిస్తుంది లేకిన్ చెహరా జరుగు చెమక్నే లగా అండ్ లుక్ వెరీ వెరీ హ్యాపీ చాలా సంతోషంగా కనబడుతున్నాడు ఆర్ బహుత్ హి ఖుష్ దిఖాయి పడతా అండ్ హి బిగన్ రీడ్ ద బైబిల్ our to everybody apudu bible andariki chadivinchadaniki aarambhistunadu aur wo bible padne lage sabon ke samne bhi and I was surprised to see the understanding which god gave him of his great divine mysteries ee goppa daiva marmamula yokka grahimpu ayanaki etla kaliginda devudu etlu bible padcha chuchinaapudu naaku aashcharyam ayindi aur mai khodi aashcharyachakit reh gaya ki kitni
गहरी समझ उनको दी गई परमेश्वर के भेदों के बारे में. The Holy Spirit does it. परिशुद्धात्मा ने यदि चेयर लेकिन ये पवित्र आत्मा ही करता है. And once the life also comes into you, वगैरह सारी आ जीवन ने लोग अपनी गोचिन तरफ सदो आता. अगर एक दफा ये जीवन आप में आ जाए, and whosoever you may be, मेरे और आए ना सरे, चाहे आप कोई भी क्यों ना हो, well, you are illiterate, illiterate, मेरे विद्य लेने वार गानी, लेकर विद्य अगला वार गानी, चाहे पढ़े लिखे हो, चाहे अनपढ़ हो, young or old, यवन अस्तुल गानी, बुद्धुल गानी, चाहे बुड्ढे हो, जवान हो, you'll find a new understanding of the word of God. And your enjoyment of the word of God. Devuni vakyam yokka nootana grahimpu devuni vakyamandali nootana aanandamu neelo kaligutunnu. Parameshwar ke vachan ke andar ek nayi samajh aur ek naya aananda aapko. And God will reveal to you something fresh, something new on the same book again again. Devudu ade grandhamlo nundi kottadi edo okati kottaga undedo okati neeku bayalu pachunu. Aur Parameshwar usi pustak me se nayi baat taazi baat baar baar nikal ke aapko dikhayega. I don't know how many times I've read this verse in my past years is experience. Mari gata na kristava anubhavamloni samvatsaramlo enni paryayamli vachanam nenu sadhanam naaku gnapakunil. Mai nahi janta hu ki apne pichle masihi anubhav mein aur apne masihi jeevan mein kitni dafa inhi shabdon ko maine padha. How shall we escape if we neglect so great salvation? Enta goppa rakshanu manam nirlakshyam chesinella एलागु तप्पिंचुकुंदु. ऐसे बड़े उद्धार से निश्चिंत रहकर हम कैसे बच सकते हैं? Now these words are becoming to me still more fresh, still more new. Every time I read about it, I feel about it. ఇప్పుడు ఈ మాటలు ఇంకా కొత్తవిగాను ఇంకా నూతనమైనవిగాను ఇంకా చదివే కొలది ఇంకా ఎక్కువగాను బయలుపరచబడుతూ వచ్చింది. ये शब्द मेरे लिए बिल्कुल नया बनता जाता है जैसे जैसे मैं इस पर ध्यान करता हूँ और उसको औरों को बताता हूँ. And that's why we feel so burdened these days to share something about the great salvation with you also. అందున బట్టే దినములయందు ఈ గొప్ప రక్షణ విషయమై మీతో కూడా ఇంకా పంచుకునే భారం ఇంకా ఎక్కువ కలిగింది. వాస్తే హమ్ అప్నే దిల్ మే ఇస్ బాత్ కా భార్ సమజ్తే హై కి హమ్ ఇస్ మహాన్ ఉద్ధార్ కే బారే మే ఆప్కే సాత్ భీ కుచ్ బాతోం కా బటవా. And those of you have not yet found it by experience, మీరు ఎవరెవరైతే ఇంకా ఈ అనుభవమును ఇంకా కలిగికుండా ఉండకున్నారో, ఆర్ ఆప్ మే సే జితనోని ఇస్కో అనుభవ మే నహీ పాయా హై, యు డు నాట్ నో వాట్ యు ఆర్ లూజింగ్ by not having that experience. అటువంటి అనుభవం లేకుండా ఉండి ఎంత నష్టపడుతున్నారో మీరు తెలియకుండా ఉన్నారు. ఈ అనుభవం కో నా పాకర్ కే కితనా బడా నుక్సాన్ ఆప్ ఉఠా రహే హై. హౌ మచ్ మిజరీ, హౌ మచ్ అన్హాపీనెస్, హౌ మచ్ డిఫీట్ అండ్ బారెన్నెస్ యు హావ్ ఇన్ యువర్ లైఫ్ బికాజ్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. నీవు నీ జీవితంలో ఇటువంటి అనుభవం యొక్క కొరత ఉన్నందున కలిగి ఉండకుండా నీ అనుభవం ఉన్నందున ఎంత దౌర్భాగ్యత, ఎంత దుర్గతి, ఎంత సంతోషము నీ జీవితంలో ఉంటుంది. ఓ ఇస్ అనుభవ కో నహీ పానే సే ఆప్కే జీవన్ మే కితనా దుఃఖ్ ఔర్ సంతాప్ ఔర్ హార్ కా జీవన్ పాయా జాతా హై. నో డౌట్ యు హావ్ టు అక్నాలెజ్ దట్ యు ఆర్ మిజరబుల్ and you are going through a time of really unhappiness. Sandeham ledu dorbhagyata galigi mari oka samayam atvandi parikshalokunda nivu velutune unnav. Ye to aap malum karte hain ki hamari durgati hai aur hum bade dukh ke beech se paar ho rahe hain. Your face is betray you. Mee oka mukamule memunu pattinchunu. Aapka chehra bhi is baat ko batata hai. Even though for a while you may start to smile and to see people that you are happy, kontha sepu varaku navvochunu navvi choopinchi mari manushulu mosam cheyochunu. Jo bhi thodi der tak logon ko dhoka dene ke liye aap hasne ki chesta kar sakte hain, but your heart tell you are unhappy. Aithe nee hrudayame neeku cheptunde ante neeku santosham ledu, lekin aapka hriday batayega ki aap khush nahi hain. There was a man who felt very very miserable. Oka appudu oka manushulu chaala durgatilo padipoyinadu. Ek aadmi tha jo bahut hi zyada dukh se dabba, very very wealthy man, chaala bhagyavantudu, dhani bhi bahut tha, but very miserable, very unhappy, chaala asantoshamu durgatilo padipoyinadu, lekin wo bahut hi santap mein pada hua tha. We consulted many doctors to find some remedy how to look happy and cheerful. Santoshanga ettundavala aanandanga ettu kanavalala em cheyalani aneka doctors adiginaru. बहुत से डॉक्टरों के पास जाकर के उसके उसने पूछा कि कैसे मैं सुखी हो सकता हूँ, खुश रह सकता हूँ. One day one doctor told him. वो कहते हैं ना वो का डॉक्टर आया चेपिनाडू. तो एक डॉक्टर ने एक दिन उसको बताया. You go and see some comedian in some circus. मारे न्यू पोई वो का सर्कस लो ये वो का तमाशा चेसे वाले न्यू पोई चुडू. तो कहा कि सर्कस में जाओ और किसी वो हंसाने वाले को जरा देखो. एंड पर्हैप्स बाय दैट यू मे बिगिन टू लाफ. वो कहा आज चूसते नीके वो नव वस्तुदेमो संतोष कनबड़तुंदी. और जब उस हंसाने वाले को देखोगे तब तुम हंस पड़ोगे. एंड ही सेड इवन दीस डेज इन आवर सिटी there is a very well known circus there also, very good comedian, you can see him also. And annadu ee dinallo kuda chudu ikkada man daggara oka circus vallu vachinaru akkada kuda manchi tamashalu chese vallu unnaru poyini akkada chudu. Usne kaha ki abhi circus aaya hua usme bada
विख्यात हंसाने वाला जाकर देखो एंड द पीपल ओनली बाय लुकिंग एट हिज फेस दे स्टार्ट लाफिंग मनुष्य ने मगन चूस्ते ही नवड़ाने आरंभिस्तारु उस आदमी का चेहरा देखने से लोग हंस पड़ते हैं इज नो इज चिन लाइक दैट यू कैन हेल्प बट लाफ आयना मुक्काटला उंदी गड्डम इतला उंदी यानी चूड़गाने का नवकुंडा उंडलेव उसके नाक का टुड्डी ऐसे बने हुए कि देखते हंसी आ जाएगी एंड मैन रिप्लाइड अपना मनुष्य अनाडो तो उस आदमी ने उत्तर दिया आई एम दैट कॉमेडियन नेने आ तमाशे जैसावन्नया उसने कहा कि वही हंसाने वाला मैं खुद हूं अदर लाफ टू मी I can love myself. नन्नू तो शानदार नवतर गाने ना के वो नवरा कुन्ना उन्हें। वो कहता है कि दूसरे हमको देख के हंसते मैं खुद नहीं हंस सकता हूँ। I'm miserable. मैं नंता दौर भाग क्यों निकालूँ ना वो। मैं कितने दुर्गति में पड़ा हूँ। And then the same person later on heard the gospel. अरे मनुष्य ये करना होगा सारे स्वार्थ तविनारु। इस आदमी ने पीछे कहीं पर सुसमाचार सुना। A simple gospel. सामान्य में स्वार्थ। और ये सरल सुसमाचार। And that brought upon his face. A new smile, a new joy. आदि आये न मुकमलों ने कहा नौ तरह नवु संतोषम करीन चुन। और यही सुसमाचार उसके चेहरे पर एक नई मुस्कुराहट, एक नए आनंद को ले आया। And we believe with all our hearts. पूरा है पूरा कम का मेवाज़ नमः तुनाम। और ये बात हम दिल से विश्वास करते हैं। Even if you receive this evening the Lord Jesus Christ as your personal savior by simple faith. इस आयंकाल मंदु प्रभु ने यीशु कृष्ण को आदि सामान्य विश्वास द्वारा ने रक्षकों का तीस कुंटे। अगर इस संध्या को सरल विश्वास से आप प्रभु यीशु को अपना निजी मुक्तिदाता ग्रहण करें। He will give you a shining face and a smiling face. और ने को प्रकाशमान में नटर बंटे नवचुंडे मुखमुनु कलग चेन। जो वो आपको एक मुस्कुराता हुआ और एक खुशहाल चेहरा देगा। A new joy will come to your heart. नौ तरह संतोष मने हृदय में लोनी को एक नया आनंद आपके हृदय में आए। Hello, Lord said that, and that joy no man will take away from you. मना प्रभु अन्नटगा अपुरो आ संतोषमनो मेरे अदरुंडे अवरनो तीसवेर। और प्रभु ने कहा ये आनंद तुमसे कोई नहीं छीन लेगा। इस अंदर जॉन 16 योहान स्वार्था पलार अध्याय में लो अच्छे पिला रहा। ये वचन उसने कहा योहन्ना के 16 में। योर फादर मदर ब्रदर सिस्टर हस्बैंड वाइफ मदर ला फादर ला वे नेवर सक्सीड टिल जॉय अवे फ्रॉम यू। नी तंड्री नी थल्ली नी अका అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు నీ భార్య నీ భర్త మరి ఎవరైనా నీ సంతోషం నీదని తీసివేలేరు ఈ ఆనంద్ ఆప్కి మాత పిత భాయ్ బహన్ పతి పత్ని యా కోయి బి దూసరే నహీ లూట్ సక్తే హై దే విల్ ట్రై పరీక్ష చేయవచ్చును వో చేష్టా కరేంగే కి లూట్ దే విల్ నెవర్ సక్సీడ్ ఇన్ టేకింగ్ దట్ జాయ్ ఫ్రమ్ యు ఆ సంతోషం నీదని తీసివేయడానికి వారే మాత్రం జయం పొందలేరు లేకిన్ ఇస్ ఆనంద్ కో చీన్ లేనే మే వో కవి సఫల్ నహీ హోంగే అర్థలీ జాయ్స్ కెన్ బి టేకెన్ అవే బై సమ్ మ్యాన్ బై సమ్ వుమన్ బై సమ్ పర్సన్ By some condition. లోక సంతోషములను ఏదో మనుషుడు ఏదో స్త్రీ ఏదో మనుషులు ఎవరో తీసివేయవచ్చునేమో దునియా కానం జో కిసి పురుష స్త్రీ కోయి పరిస్థితి కే ద్వారా బి ఆప్ సే చిన్ జా సక్తీ హై అండ్ లాస్ట్ సేస్ ఇన్ జాన్ 16:22 యోహాన్ స్వార్త 16 22 లో మన ప్రభు అంటున్నాడు మన ప్రభు నే యోహన్నా కే 16 22 మే యే కహా హై అండ్ యువర్ జాయ్ నో మ్యాన్ టేక్ కేర్ ఫ్రమ్ యు మీ సంతోషమును ఎవరును మీ వద్ద నుండి తీసివేయలేరు ఔర్ తుమారా ఆనంద్ కోయి తుమ్సే చీన్ న లేగా యువర్ జాయ్ నో మ్యాన్ టేక్ ఎఫ్ ఫ్రమ్ యు మీ సంతోషమును ఎవరును మీ వద్ద నుండి తీసివేయలేరు తుమారా ఆనంద్ కోయి తుమ్సే నహీ చీన్ లేగా హావ్ యు ఫౌండ్ సచ్ ఎ జాయ్ అటువంటి సంతోషమును నీవు పొంది ఉన్నావా యా ఆప్నే ఏస ఆనంద్ పాయా ఆర్ డు యువర్ నేబర్ టేక్ అవే యువర్ జాయ్ లేగా నీ పొరుగు వారిని సంతోషం తీసివేస్తున్నారా అథవా కి ఆప్కే పడోసి ఆప్కా ఆనంద్ చీన్ లేతే హై డు యువర్ ఆఫీసర్ దట్ టేక్ అవే యువర్ జాయ్ లేగా మీ యొక్క ఆఫీసర్లు పై వారి ఎవరైనా दूसरा व्यक्ति your joy asli joy atlaite ni santoshamo loka santosham ani spashtanga kanapadutundi baat agar aisi hai to uska matlab hai aapke paas jo anand hai wo duniya bhi hai matlab joy which our lord gives is heavenly joy aithe mana prabhu icche santoshamo paraloka santosham lekin jo anand hamara prabhu deta hai wo swargi anand hai joy unspeakable full of glory chappana asakyamunu mahima yuktamainatvanti santosham aisa anand jo kehne ke bahar mahima se bhara hai it not depending upon our surroundings and our conditions of living mana yokka vatavaranamulo mana yokka paristhitulo mana yokka jeevithopaini aadharapade santosham adi kaadu wo hamare vatavaran aur hamare jeevan ki paristhitiyon ke upar nirbhar nahi hai it depends upon the living lord himself living in us adi sajeevulaina prabhu ne yesu christe manalo jeevinchunde daani paini aadharapadi unnadi ye hamare jeevit prabhu ke upar nirbhar hai jo hamare andar rehta hai but how can he live in us unless we are cleansed and purified and purged
of inward defilement. Aithe mana yokka antarangamloni apavitrudunni manam karagabadi pavitrapatrabadi shuddhikarinchabadithene gaani etlu aina manalo jeevinchagalam. Lekin hamare andar wo kaise rahe jab tak ki hum apne bhitar ki sab ashuddha aur malinta se hum shuddh na kiye jaye. Whenever you have to receive any guest of honor in your house, eppudaina oka ghanapatra gore oka atithi bandhu mee intiloniki vachetappudu, yadi aap kisi apne kutumbi ko ya apne padosi ko jo aadar yukt hai aap grahan karte hain, even though you may be very poor person, mere ka sara paidawar aina padgini, aap chahe kitna bhi daridra daridra purush kyun na ho, you would never think of receiving that person in a dirty filthy room, never swept for 35 years. Sare mari okala oodo ledu cheyaledu shubranga ledu 35 end atle rotha pattunte atvanti intloki nu eppudu chertukovaniki ishtapadavu. Lekin aap kabhi bhi apne gande kamre mein jo barson se jhada nahi kiya aap usko grahan nahi karenge. You say, sir, can you wait for a while, I'll take the broom, sweep the floor and then pay for you. Aya daichesi koncham undandi appudu nenu konchi chipur teeskoni oochi shubham chestanu appudu meer raavochu. Aap kahenge maa se thodi der tak dheeraj dhariye main kamre ko aapke liye theek karta hu. You have no tolerance here. You bring your best glass and lay on the floor. Sokala meeku balla kurchi lekapothe manchi gudda edaina oka teeskoni vachi nu parisukuna. Agar kursi table nahi hai to aapke paas jo accha kapda hai la karke usko bichha dete hain. Even nothing with you, you put your own towel on the floor. Agar em lekapothe nee swanta tuwalaya teeskoni akkade nu parisukuna. Agar wo bhi nahi hai to apna apna tauliya dal dete hain ki isme baithe. A very simple lesson isn't it? Idi chaala samanyamaina paatham kada. To kitna ye saral paath margaya. A man of honor should be received in a clean place. Oka ghanata pondainatundi manushudu శుభ్రమైన స్థలంలో చేర్చుకోవాలను. ఏక్ ఆదర్ కా పురుష్ జో హై బడే సాఫ్ సుత్రే జగ మే గ్రహణ్ కియా జానా. నా బైబిల్ దాస్ తిలా సో క్లియర్లీ. బైబిల్ గ్రంథం మనకు ఎంతో స్పష్టంగా చెప్తుంది. బైబిల్ బి బడే స్పష్ట రూప్ సే హమ్ కో జతాతా హై. ద లార్డ్ యెస్టైస్ అవర్ క్రియేటర్ wants to come and live in our hearts. ప్రభువైన యేసుక్రీస్తు మన యొక్క సృష్టికర్త మన హృదయంలోనికి వచ్చి నివాసం చేయగోతున్నాడు. ఈ ప్రభు యేసు జో హమారా సృష్టికర్త హై వో ఆకే హమారే హృదయం మే రహనా చాతా హై. ఎ ఫాది పాస్ మెనీ సెంచరీ హి హవ్ బీన్ సేయింగ్ my son, my daughter, give me thy heart. Gata aneka vandara samvatsaramulu shadabdamulu nundi ayani ide maata antunadu, na kumaruda na kumarte ni hrudayam nakimu. Pichle kitni shatabdiyon se wo kehta chala aa raha hai ki mere bete meri beti apna dil mujhko do. I want to come and live in you. Nenu vachi nee lopala jeevinchagothunna. Main tumhare bhitar aake rehna chahta hu. And we do not know exactly who is he and why he is coming that day. Ayani evaru enduku aa vidhamga vastunnaru ani manam em erakkunna unnam. Aaru theek roop se jante नहीं क्यों कौन है क्यों आके रहना चाहता है? Now some time ago, so anybody को तो कारण किन्तु था थोड़े समय पहले ये घटना हुई। I told you a simple story. ने ना का सामान्य खाता जेपी ना नो। मैंने एक सरल कहानी बताई आपको। I'll say it again. ने ना माली जपता नो। मैं फिर दोहराता हूँ। There's one very wealthy man and his servant. वगा पड़ वगा धनवान तुरु यजमान रु वगा पानीवाड़ दास रु नारु। एक बड़ा अमीर आदमी था और उसका एक नौकर था। They were traveling in Persia. वाले इधर पर्शिया देश में लो प्रयाण जस्ट नारु। वो फारस देश में वो यात्रा कर रहे थे। They were going on a horseback. ఇటు సమన్ జంగల్ వారు గుర్రం ఎక్కి వారు అరణ్యంలో గుండా వెళ్తున్నారు. ఓ ఘోడే పర్ సవార్ హోకర్ కే జంగల్ పార్ కర్ రహే థే. ద నైట్ బికేమ్ వై డార్క్. రాత్రి చాలా చీకటి అయిపోయింది. ఔర్ రాత్ బడి అంధేరి హో గయి. దే గాట్ వై టైర్డ్. చాలా అలసిపోయినారు వారు. ఔర్ వో థక్ భీ బహుత్ గయే. దే వాంటెడ్ టు ఫైండ్ సమ్ షెల్టర్ సమ్వేర్ ఫర్ నైట్. ఎక్కడైనా రాత్రి ఆశ్రయం చేసుకొని ఉందామని అనుకున్నారు. తో ఉన్నోనే చాహ కి రాత్ కే లియే కహీ నా కహీ శరణ్ ఉన్కో మిల్ జాయే. సో మాస్టర్ సెడ్ టు సర్వెంట్. అప్పుడు ఆ యజమానుడు తన దాసుంతో అన్నాడు. తో మాలిక్ నే అప్నే నౌకర్ సే కహా, యు గో ఇన్ దట్ హట్ ఓవర్ దేర్ సో ఫార్ away, the dim light there, inquire from the owner and he give us a shelter night. Allaka dooramlo aa moolaku oka gudise undi akkada oka chinna deepam velugutundi poi akkada emana mana stalam istaremo adigira. Usne kaha ki ye jo jhopdi dikhai padti hai jahan ye batti timtima rahi hai, jaake poocho ki aaj raat ko wo aadmi hum logon ko sharan dega ki nahi. So the servant went to the hut. Apna dasudu aa gudise edaku poyinadu. Wo naukar jo jhopdi ki taraf chala and had to knock for some time. Poi kontha sepu baaga thattinadu aur thodi der tak khatkhatata raha. After much knocking the man answered. Chaala sepu thattin tarvata apna manushu annadu, बहुत खटखटाने पर भी कोई जवाब नहीं मिला. नो ही आंसर. और फिर उसके बाद जवाब दिया, हु आर यू, हु आर यू, व्हाट डू यू वांट, येन गालिगो. कहता है कि तुम कौन हो, क्या मांगते हो? सर वी आर टू पास्टर्स भाई. आया मैं मित्र प्रयाणिकों में वेल्तनाम. उसने कहा कि हम तो दो आदमी है, यात्री है. वेट आउट, सारा अलसिपना हूं, हम थक बहुत गए हैं. वी ओनली वांट ए शेल्टर फॉर नाइट. मागी रात्रि गुड़ा कोंचो रात्रि आश्रय में वंडी. केवल रात भर हम टिकना चाहते हैं. या प्रिफर टू पे आल्सो फॉर द रेंट. सरे दानी कोरकु मीरू बाड़गा एमैना डब्बा अडिगिते कूडा इस्तम. हम उसके लिए हम किराया भी देने तैयार हैं. द मैन रिप्लाइड. अपना मनुष्य अन्नाडु. उस आदमी ने कहा, आई एम टू टायर्ड. मैं सारा अलसिपना. उसने कहा,
मैं बहुत थका हुआ हूँ. You go to the neighboring village and there you find a place. नहीं वहाँ करा प्रकलों का ऊर उन्हें अक्कर भाई ये करना चुरने. तुम आगे के गांव में जाओ और वहाँ पर तुमको शरण मिलेगी. This servant came back. अपना दास ने माल्य उच्चरण. तो ये नौकर वापस आया. Sir, the man refuses to even open the door even. आया आ मनुष्य सर्पु गुड़ा दिए ले दो दंड रारो. उसने कहा कि मालिक वो जो है आदमी वो अपने झोपड़ी का दरवाजा खोलने को भी इनकार करता है. And you go again. अपना अन्ना रहा है ना यजमान डू मालिबो. मालिक ने कहा फिर जाओ. ये again ठक 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 इधर आके. मालिबो यहाँ करा ठक 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 तालु गोटना डू. जा करके फिर दरवाजे को खट खट खट. Who are you? ये वाले वो. फिर कहता कौन हो तुम? सर आप ने सेम पर्सन. आया ने ना ने मुंदो चुना वाले. नौकर ने कहा कि भाई मैं वही आदमी हूँ. I've told you once for all. I have no place for you. मैं अपने जगह पे इसने कहा सर इनका स्थान लेता नहीं. एक दफा मैंने कहा भाई हमारे पास जगह ही नहीं है. You go to next village. हो नहीं वहाँ करा पक्का ना उर्ग. दूसरे गांव में जाओ. So again came back. आना मालिबो ने कोचना डू. फिर वो लौट आया. But Marcus said you please go try again. आई तो यजमान वाला ने मालिबो यार इस उड़. लेकिन मालिक ने कहा कि जाके फिर से एक दफा तो कोशिश करो. And tell him politely. कोई मर्यादा का जप्पू. और बड़े बड़े शिष्टाचार के साथ. That we won't give you any trouble. आया मैंने बात बैठा हूँ. बोलो कि हम तुमको कोई जरा तकलीफ नहीं देंगे. You show us any old corner we like. दरवाजा खोला Very well. Again, went to sleep. Sir, I am Allah boy. Pandu kunar. So, फिर वो जा करके वो सो गया. So, the master and the servant both came in the hut. आपड़ा ये जमानू आ दास डिड्डरा गुर्जरन कोचनारो. मालिक नौकर दोनों झोपड़ी में आए. They brought their boxes also. वहाँ क्या करना पटरा पेटल की तलदीस कोचनार. अब अपने box वगैरह लेते आए. फिर वहाँ दे lit the light in the room. मट्टा मट्टा टाव का दीपन दीस कोनारो दाने मुट्टी इंच बैठारो. तो थोड़ी देर तक उन्होंने जलाया दीपक. हाँ, पेट्रोमैक्स. वाले के लोग पेट्रोमैक्स लाइट उन्हें. उनके पास पेट्रोमैक्स था. And they saw by the light very dirty filthy room. अपना लाइट अंता बिल्कुल अंता रोता अंता खाना पड़ेगी. तो जब प्रकाश हुआ तब देखते कि तो बड़ा गंदा कमरा है. All floor full of rubbish everywhere. अगर अंता अंता चट्टा चट्टा अंता मायल तो नहीं उन्हें. तो जमीन में चारों तरफ कचरा ही कचरा पड़ा. So they both took the broom and get dirty. सारे वाले इधर होगा चीप रो ये तो तीस को ने अंता उठ चेसी शुभ्रांग जेस कुनार. फिर उन्होंने झाड़ू लेकर के साफ सुथरा किया. అప్పుడు వాళ్ళ పెట్టె తెరిచినారు. అవర్ అప్నే బాక్స్ కోలే అండ్ టుక్ అ వెరీ బ్యూటిఫుల్ పర్షియన్ కార్పెట్ ఫర్ ద ఫ్లోర్. దాంట్లో పర్షియా దేశం యొక్క మంచి చక్కని కార్పెట్లు ఉంటే అవి తీసి అక్కడ పరిచినారు. అవర్ ఫారెస్ దేశ్ కి బడి బడియా కార్పెట్ నికాల్ కే బిచా దియా అండ్ ఈ గాస్మన్ వాస్ పిక్చర్ ఆల్సో. మళ్ళీ అక్కడ వాళ్ళ దగ్గర కొన్ని పటాలు గిరాలు ఉంటే అవి కూడా తీసి చుట్టూ తగిలించారు. ఆల్ కు తస్బీర్ బి టాంగ్ దియే నేను ఏ స్మార్ట్ టేబ్ పోలింగ్ టేబుల్. అప్పుడు వాళ్ళ దగ్గర మడత కూర్చో ఒకటి ఉంటే బల్ల అది కూడా తెచ్చారు. ముడ్నే వాళ్ళ ఒక ఛోటా టేబుల్ బి తా ఉంది. స్మాల్ స్టవ్ ఆల్సో. ఒక చిన్న స్టవ్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఛోటా స్టవ్ బి తా. దే పే నాస్ కాఫీ ఆల్సో. వాళ్ళు మంచి వేడి కాఫీ కూడా చేసుకున్నారు. కాఫీ బడా బడియా బనాయా మా. అప్పుడు సో ఫుడ్ అలా టేబుల్ ఆల్సో. మళ్ళీ కొంచెం భోజనం ఆ బల్ల మీద పెట్టుకున్నారు. అలా భోజనం బి రక్తి టేబుల్. రాతీ మా రెడీ. అంత సిద్ధమైపోయింది. సబ్ తయార్ తా. Master, now you call the man also. अपने यजमान नाडू, वो या मानसिंह मिल्स का. मालिक ने कहा जरा वो मालिक साहब को बुलाओ. He was snoring. वागा दुर्गल कोट निद्रा बोत नाडू. वो तो खर्राटा मार रहा था. So the servant went to him also. अपनो. Servant went to him. आ दास रुवा नगर बोई नाडू. अबे नौकर उसके पास गया. Please, please, please sir, wake up for a while. आया आया दाई चेस कुंचे कुंचे से बुले. कहता मासे जागिए थोड़ी देर. He opened his eyes. आया कंड देर सुसाडू. तो वो आंखें जब खोला. He saw very bright light. अंता वेलुगु प्रकाश ऐंगा कना पड़तुंदे अंता. वो देखता चारों तरफ ये क्या नजारा है. अंदर वाला भी डस्ट पिक्चर मारे आ गोड़ा लपेट जानता मानचे फटाल दाग दिन चला और दीवार पे देखा इस तस्वीरें क्या है. अंदर फ्लोर नाश कार्पेट नेला में तो मानचे कार्पेट बरचना और जमीन में देखता है कि दरी बिछी है. अंदर वो स्टीमिंग काफी बाला में तो मानचे का वेरी वेरी काफी पगल ले स्तुंदी और वहां पर काफी की महक आ रही मजेदार. He said, "Am I sleeping or awake?" Anadu, yeh nidra bhot na na, ne ne mag mail kun na na, yeh mti. Couldn't believe it. Yeh namaram le da. Apne ko kehta hai kare, main sota hu ki jagta hu. Master, sir, you are still awake, nobody. Apne anada, yeh ne inka mail kun na na, thondar padu tu. Lekin samir aadmi ne kaha ki, bhai, ghabrao nahi, tum jag rahe ho, so nahi rahe ho. Come on, have some coffee. Aa, kuncham coffee daagu. Aa, jao, thoda coffee to piyo. He came near. Dagger ko chhala na. Nazdik aa gaya. He gave me the cup. Mera cup pichna do. Wo cup ko diya. But the hand mode mukha padu. Che ya ta kaadu anukutundi. Lekin uska haath hi aage nahi badhta tha. Sir, I never knew. Sir, never knew such a girl possible was standing before you. Aya, na thile ka baai, tuhan din ta gopavar ma dagger ko chhala ma gaye thile aya ani antar. याने वो लड़बड़ा रहा है बोलने में कि मालिक हम नहीं जानते थे कि आप इतने बड़े आदमी हैं. प्लीज सर फॉरगिव मी सर. आया दयचेसि मम्मनु क्षमिंचंडि अय्या. मा से हमको क्षमा कीजिए. मैसेज नेवर माइंड. अपना एनीवे यू ओपन द डोर. आ परवालेदु एट्लैना नीवु तलुपु तीसिनावु माकु.
आपने कहा कि परवाह मत करो, कम से कम दरवाजा तो खोल दिया। थैंकफुल टू यू, मी कैन सो अनर जलिस्तनाम, दरवाजा खोलने के लिए हम धन्यवादी हैं। सो आप भी हैव सम टू ईट एंड ड्रिंक, आप लोग कौन चाहो तिनार को सागनार को, उसको कुछ खाने और पीने को मिल गया था। दैट ही मैन सेड, अपना धनवंत अनाडो, अमीर आदमी ने कहा डू यू लाइक दिस लाइट, ये लाइट ने किसे है ना, आके ये बत्ती तो मांगते हो, दैट्स वंडरफुल, आया ये अंत अद्भुत है, कहता बड़ी अजीब है, इज योर्स, इदि नीये तीसुको नीवु, कहता कि तुम्हारा है, डू यू लाइक दिस कारपेट, मरी कारपेट को नीक इष्टम है ना, कहता ये कारपेट भी मांगते हो, वेरी ब्यूटीफुल, आया ये अंत सुंदर है, ये बड़ा सुंदर है, जस्ट फॉर यू, सर ये नीये तीसुको नीके, कहता ये भी तेरा है, डू यू लाइक दिस पिक्चर, मरी फोटोलु कूडा नीक इष्टम है ना, कहता कि ये तस्वीरों को मांगते हो, फॉर यू, सर इवे नीवु पेट्टुको इंका, ये भी तुम्हारे है, एंड ही सेड हियर इज माय नेम एड्रेस, यू आर एनी ट्रबल you come to me in Tehran, aa tarvata annadu idigo kaayitam isukoni peru anta pai vilasam rasi nee daggara pettuko neeku epaina kashtam vaste nen Tehran patnam lo unta naa daggara ra aur apna pata de karke kaha ki jab kabhi koi bhi takleef ho Tehran mein aa jao, Tehran is the capital of Persia, Tehran Persia patnam yokka pramukhya patnam, Fars ka jo Fars ki rajdhani Tehran hai, that is true story, adi nijamaina katha aur ye kahani sachi hai, अट्लाने मन स्थिति कूडा उंदी, तो ऐसी हमारी भी परिस्थिति है, when our Lord is first come at our heart, మన ప్రభువైన యేసు క్రీస్తు మొట్టమొదట మన హృదయంలోకి వచ్చినప్పుడు, जब कभी पहली दफा प्रभु यीशु हमारे दिल में आया, and he knocks at our door again again by the Holy Spirit, మళ్ళీ 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 పరిశుద్ధాత్మ ద్వారా మన తలుపు తడుతున్నాడు, कि और बार बार हमारे हृदय पर वो खटखटाता पहुंच रहा है, how many times all of us have grieved him and said to him, Lord, I have no time for you, I am very busy person, enni paryayamulu manam ayana dukhaparchi ayanaku aayasam kaliginchi maaku samayam ledaya maaku ekkada undaya inka nenu ento pani unnadi alisipoyina antunnam, itna dafa humne kaha ki hey prabhu hum bahut hi zyada apne vyast hain aur humne unka inkar ke inkar karke unko dukhi, we go on saying Lord it shall be seen some year later, mana anta prabhu aa chustamle inka kontha kalam ayin tarvata konni enla ayin tarvata chustamle antam, hum kehte prabhu dekha jayega kuch barson ke baad, no I am young, I am on to job life, ippudu nenu inka yavanamlo unnanu na jeevithamlo santoshistanu, abhi main to jawan hu tagda hu abhi zara maza lena chahta, I want to be a very clever well known doctor in my life, na jeevithamlo naaku manchi telivigalinaatvanti prakhyaatina oka doctor kavala, main apne jeevan mein bada hoshiyar doctor naam hi banna chahta, aa sabada person leka edo oka manchi vyakti ni kavala, I can't afford to waste time in Hebron like this, mari itla undi Hebron lo undi na jeevitham itla paadu chesukonne, main ye apne samay ko ye Hebron mein faltu nahi bitana chahta hu, there have no clock in Hebron, em akkada akkada oka ganta ledu gadiyaram ledu, ye Hebron mein gadi bhi nahi, there have no time also, valaku samayama ema ledu, aa samayam aika pata nahi hua, why to waste samay time over there, enduku anta kaalam anta akkada vyardham chesukunedi, aa vaaste samayama barbaad kare, because at home read our books sit like this way sit that way sit that way, inti daggara baa gurtoni adadukoni ichadukoni ichadukoni atla gurtoni itla gurtoni अपना गुस्सा हो चुका, हमारे हमारे घर है किताब, हम ऐसे बैठते हैं वैसे बैठते हैं, why to go there, यंदे का कर बोले थे हम वहाँ क्यों जाएं, and that's how many persons have refused to welcome their savior in their heart, अंदर बैठे आविष्कार का यंतो मंदी मानुष लो वहाँ यीशु की स्थिति में हृदय में लो छेद को डाल के निराकर स्थिति, इसी तरह से कितनों ने प्रभु यीशु को अपने हृदय में स्वागत करने से इनकार किया है, they kept on saying no 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 to him for many many months or years or days, अनेक नेनल नेनल समाचार समाचार अदे वद्दु 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 अनि वेलपर बेडुतुनार प्रभु, इतने महीनों तक वर्षों तक उन्होंने इनकार किया प्रभु को, but the mystery is आयते मर्मम एमिति, लेकिन तो रहस्य है, the loving savior goes on knocking at our heart again 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 again, mana premagana rakshakudu ento premato malli malli mana hrudayam taattune unnadu, lekin ye premi udhar karta kya karta hai bar 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 ja ke hamare dil ke dwar ko khatkhatata hai, oh my son oh my daughter oh my child even now give me thy heart, oh na kumara oh na kumarte oh na bidda ni hrudayam ippudaina naakimu, mere bete beti mere bacche abhi bhi tum apna dil mujhko do, I want to come and live in you, nenu vachi nee lopala nivasam chestam, main aake tumme rehna chahta hu, when you open your heart to him, mana hrudayam aina telichina appudu yadi apna dil uske liye khole, he sees nothing but filth and dirt and defilement and corruption inside, aina lopala kanabadedi rota mari apavitrata malinyamu chadipoyinatvadi padipoyinatvadi apajayam anta kanabadutundi inkem ledhu, dil ko hum kholte hain kitna zyada wo gandagi aur ashuddha aur sadahat hamare dil mein paata hai, and that filth cannot be removed by any power of this world, aa malinamu aa rota ee lokam yokka ye prayatnamu deeni varana kuda ye shakti varana paraginthabadaledu, aur ye gandagi duniya ke kisi samarthya bhi hamare dil se nahi hatayi jati, and no amount of charity and tears will take away that filth
filthy heart. ఎంతని ధర్మము మరి ఎంతని ప్రయత్నములు ఏదైనా సరే మరి ఆ మలినము అపవిత్రత మనలో నుండి తొలగించదాలు. हमारे हृदय की अशुद्धता किसी कितना भी हम पुण्य कार्य करें उससे नहीं हटाया जा सकता है. We don't know how much filthy our hearts are. మన హృదయములు ఎంత రోతపడినయో మనం వెరక్కుండా ఉన్నాం. हम नहीं जानते हैं कि हमारा दिल कितना गंदा है. We are like a person having cancer. మనం ఒక క్యాన్సర్ రోగం ఉండే మనిషిలాగా ఉన్నాం. हम उस आदमी की तरह है जिसको भगंदर रोग है. The man looks very healthy outside. మనుషుడు బయట చూడడానికి ఆరోగ్యంగా కనబడుతున్నాడు. బాహ్య ఆదిమి బడా తందరుస్త్ దిక్తా హై. Looking very well, eating very well. చాలా బాగా కనబడుతున్నాడు, చాలా బాగా తింటున్నాడు. అచ్చా దిక్తా హై, ఖాతా భీ అచ్చా హై. But one day suddenly he feels a pain over here. అయితే అకస్మాత్తుగా ఒక దినము ఇక్కడ ఏదో నొప్పి కనబడుతుంది. లేకిన్ అచానక్ సే కిసీ దిన్ ఉస్కో యహాన్ పర్ దర్ద్ హో జాతా హై. And he applies many many ointments other things all over here. అప్పుడు చాలా మలము మందో ఏదో ఒకటి బాగా పూస్తున్నాడు. ఔర్ కితనే హి దవాఓం కో లగాతా హై జిస్సే దర్ద్ ఉస్కా దూర్ హో జాయే. And pain will go away. ఆ నొప్పి పోనే పోదు. लेकिन दर्द रहता है, जाता नहीं. डॉक्टर डॉक्टर मारे डॉक्टर दर्द की तब वो डॉक्टर के पास जाता है. देखिए एक्सरे फोटो मारी वार एक्सरे पटन दी सुना और तब उसका एक्सरे फोटो अनदर टेस्ट वेरे परीक्षण जैसा और उसकी परीक्षा होती है. देख लिया आप लोग चपनर और तब क्या कहा जाता है. मिस्टर Your disease has gone beyond human cure. Haiya, igani rogam bagayedani kaadu kudarakunda aipoyindi. Kehta hai ki mahase aapka rog jo hai ab manavi sahayata ke paar ho gaya hai. It is a fatal disease. Idi chaala apayakaramainatvanti rogam. Ye bada khatrenak bimari hai. We can't help you now. Mem em cheyalem ipudu. Hum aapki sahayata ab nahi kar sakte hain. Then they discover it. Appudu vaariki kanapadutundi. Aur tab pata pate hain. In the beginning they don't know it. Aarambhamlo adi em teliyadu. Aarambhame vo nahi jante hain. In the same manner. Ade vidhamga. Usi tarah se. Don't know how horrible, how terrible our sins are. Mana paapamulu enta bhayankaramainavi, enta bheeti kaligeyavi, mana erakkunna unnam. Ye hamare paap jo hai kitne bhayankar hain. We don't know how much judgment and condemnation we deserve because of those sin and sinful deeds. Atuvanti aa paapamulu paapu yokka kriyalu batti entani ugrata entani teerpu mana pai unnadani erakkunna unnam. Aur ye bhi hum nahi jante hain ki apne un paap karmon ke sabab se kitna bhayankar dand humko milega. Because we do not know the meaning of God's holiness. Endukanaga devuni yokka parishuddha yokka bhavamu manam erakkunna unnam. Kyunki hum parmeshwar ke pavitrata ka marm hum jante hi nahi hain. Even a single thought of sin before God is the most horrible. పాపము యొక్క తలంపు యొక్క ఒక చిన్నది కూడా దేవుని ఎదుట ఎంతో భయంకరమైనదిగా ఉన్ను. ఓ ఈ పాప కా ఏక్ చోటా విచార్ భీ పరమేశ్వర్ కే సామ్నే భయంకర హై. యు డోంట్ హావ్ టు డ్రింక్ టు టంబ్లర్స్ ఆఫ్ పాయిజన్ టు డై. చచ్చిపోవాలంటే రెండు టంబ్లర్లు తీసుకొని విషం తాగాల్సిన అవసరం లేదు. డోంట్ హావ్ టు డ్రింక్ టు టంబ్లర్ వాటర్. ఓన్లీ వన్ డ్రాప్ సఫిషియెంట్. तो इसको पीने के लिए दो दो गिलास नहीं चाहिए, एक बूंदी काफी है. इवन वन ड्रॉप ऑफ द पॉइजनस सफिशिएंट टू बी डेथ. वगैरह मरण కావాలంటే విషం యొక్క ఒక్క బొట్టు తాగితే చాలు. एक बूंद जो है जहर जो है काफी है आपके प्राण लेने के लिए. यू डोंट रिक्वायर टू बिग टंबलर टू डाई. मर చచ్చిపోవాలని రెండు పెద్ద టంబ్లర్ నిన్న తాగాల్సిన అవసరమే ఉండదు. मरने के लिए दो बड़े बड़े गिलास जहर के नहीं पीना है. इवन ए सिंगल ड्रॉप ऑफ अ डेडली पॉइजन इज सफिशिएंट टू ब्रिंग डेथ and pain and suffering and misery on many lives. apaya karamainatvanti maranakaramainatvanti okka bottu oka chukka visham taagite chaalu baadha vedana vesanamu kashtamu maranamu meeku ostundi. ek hi bun jo hai jahar ka jo hai jeevan mein sab prakar ke dukh aur santap aur dard ko le aa sakta. in one village oka gramamulo एक एक गांव में मेनी पीपल सडनली बिगन टू डाई. చాలా మంది అకస్మాత్తుగా చనిపోవడానికి ఆరంభించారు. బహుత సే లోగ్ అచానక్ మర్నే లగే. ఎవరీ డే దే వర్ డైయింగ్. ప్రతి దినం చచ్చిపోతున్నారు. హర్ దిన్ మర్నే లగే. యు కుడ్ అండర్స్టాండ్ వాట్ ద కాజ్ ఆఫ్ డిసీజ్ వాస్. ఏమ అర్థం కాలేదు. ఏంటి రోగం, ఈ రోగం ఏం కారణం ఏంటి? ఆర్ లోగ్ సమజ్ నీ పాయే కి మై బాత్ క్యా హై, క్యా రోగ్ హై. బట్ దే డిస్కవర్ ఆఫ్టర్ వర్డ్స్. అయితే తర్వాత నేమో కనుగొన్నారు. లేకిన్ పీచే ఉన్కో పతా లగా. నౌ దోస్ హూ డ్రాంక్ సమ్ మిల్క్ ఫ్రమ్ సడన్ man palani manushin daggara yes and big man aa manushin daggara paalu taaginaatvanti vaaru ki jitne logo ne ek khaas doodh wale se doodh piya tha they were dying vaar tachipothunaru oi log mare and they found out vaar kanugonaru aa unhone kya paya the cause of that milk man was drinking water from a small stream mara paalu amminaatvanti aavulu aa manushini yokka aavulu ekka oka palan daggara oka neellu taage kaalu okati undindi ki es manush ki jo gaaye thi wo ek aise dhara se paani pee rahi thi where there was a very deadly poisonous snake dead there mari aa neellalo kaaluvalo oka chaala visham sokunda paavu chachipoyi padundi jaha par ek bada zehreela saap mara pada tha
and the cow had drunk that water. Aavu aa paal daagindi aa neelu daagindi aur gaay ne wahi paani pee liya tha. And that's how the pulse of snake had come in the milk. Aa vidhamuga ee yokka sarpam yokka vishamu ee paaloniki vachindi aur is tarah se saap ki jaat jo doodh mein aa gayi. And that brought death on many people. Adi anekulagu maranam kaliginchindi aur isse bahut log mar gaye. You don't require much quantity of poison to bring death. Mari maranam kavalante ento visham taagalsina avasaratha ledu. To mrityu laane ke liye zahar ki bahut मात्र आपको आवश्यक नहीं. Even one drop is sufficient. वक्का सुक्का ताल ताजे. एक बूंद तो काफी है मृत्यु के लिए. Now going by that, आज तुझसे अगर उसी हिसाब से चलें. How many evil thoughts we have in the mind and the brain day and night? इन्नेन्नी चड्डा तलांपुलु दुर्तलांपुलु मानसलोनी की मातलांपुलोनी गोस्तुनवी. तो रात दिन के अंदर कितने कितने बुरे ख्याल हमारे मन विचार से. As our Lord said, माना प्रभु चेपनाडो. जैसे हमारे प्रभु ने कहा. In Matthew 15:19. मत्तै सुवार्ता 15:19. मत्ती के 15:19 में कहा. Out of heart proceed evil thoughts. హృదయములో నుండి చెడుతలంపులు బయలుదేరును. మనుష్య హృదయ సే బురి బురి చింతాయే నికల్. And they bring filth, corruption, defilement and death in our lives also. అవే మన జీవితములో అపవిత్రత మాలిన్యము చెడుగు మరణమును కలిగిస్తున్నవి. और यही है जो अशुद्धता तड़ाहट और मृत्यु हमारे अंदर लाती है. And their corruption and their filth cannot be washed away by tons of soap. किसी तरह के उपाय से कोई साबुन से भी वो नहीं साफ किया जाता. And you find when men come under remission of sin, so any manushulu eppudaithe papam yokka uppudaloniki vastaro, manushu paap ke liye kaal hote hain. Some start weeping, some start crying. Kondaremo yerustu untaru, kondaremo pralapistu untaru. Koi to rote hain, koi chillapadu. Some start giving charity. Kondaru dharmam ivadaniki aarambhistaru. Kitne log to daan punya karte hain. Some start giving fasting. Kondaru upavasam aarambhistaru. Kitne upas karte hain. Why? Enduku? Kyon? They want their guilty stain in the guilty conscience to be removed. Aa manasakshulu aa paapapu maarakalu aa paapapu aa tondara tholaginchukona kottaru. चाहते हैं कि वो दाग जो है वो दोषी दाग जो है उनके विवेक से हटाया जाए. But it becomes deeper and deeper. అయితే అది ఇంకా గాఢముగా గూఢముగా అవుతుంది గానీ తక్కువ కావడం లేదు. లేకిన్ వో ఔర్ గహరా హోతా కమ్ నహీ హోతా హై. బికాజ్ ఎవరీ సిన్ వి కమిట్ బై థాట్ ఆర్ వర్డ్ ఆర్ డీడ్ లీవ్స్ ఎ వెరీ డీప్ మార్క్ ఇన్ ఎ గిల్టీ కాన్షియన్స్. ఎందుకనగా మనం చేసే ప్రతి పాపము తలంపులో గాని క్రియలో గాని అది మన మనస్సాక్షిలో ఒక గాఢమైన మరకను కలగజేస్తుంది. క్యోకి పాప్ కా కోయి బి విచార్ యే కామ్ యే వచన్ జో హై హమారే వివేక్ కే ఉపర్ ఏక్ గహరా దాగ్ పడ్ జాతా. అండ్ అవర్ టియర్స్ అవర్ చారిటీస్ అవర్ ఫాస్టింగ్ యాక్టివిటీస్ అండ్ సఫరింగ్ అండ్ పెనసెస్ వోంట్ టేక్ అవే those guilty stains. Mana yaka dhanamulu dharmamulu kannillu upavasamulu prayatnamulu prayasamulu atavandi paapamu yaka marakalanu eppudu teesivedalam. Hamare daan aur dharm aur upvas aur prarthna aur jo kuch bhi uske liye kaam kiye jate hain wo hamare daag ko nahi hata sakte. Oh tell me any person of any part of the world who got those guilty stains removed by any human activity. Chepandi evaraina sare ye manushulaina ekkalaina bhubhagam yokka ye sthalamlo evaraina atvadi paapu yokka marakam teesi vese varu unnara. Oh ek vyakti ko bata dijiye is sansar ke andar jisne ki apne hi karmon ke dwara apne is daag ko paap ke daag ko mita saka. Can you remove these marks upon your hand? Nee chethu pai unnatvadi marakam ni teesi vegalava? Kya aap ye jo chinh hai aapke haath mein aap usko mita sakte hain? By soap they won't go away. Sabu bette ad podu. Wo sabun se nahi mitenge. Even knife won't take it away. Katti betti kosne povu. Wo churi se bhi nahi hatenge. Even though you remove the skin by some knife. Mari katti betti aa charmam kosi vesina. Agar kisi churi se ye chamde ko hata de upar ka. Again you find the same line coming up. Malli ave marakalu geetala akada vastunadi. Aap dekhenge phir se wahi rekhaen aa jati hain. Similarly. Atane usi tarah se. Our guilty stain cannot be removed by any effort. Mana paapamu yokka marakalu ye prayatnam alla teesiveyabadavu. Hamare do के दाग जो है किसी अपनी चेष्टा से नहीं मिटाया जा सकता. वी रीड ओवर हियर इकड़ मन चलते लेकिन हम यहाँ क्या पढ़ते हैं. Hebrews 1:3 इब्रानी 1:3 में एंड लास्ट पार्ट चिवर लो उसका पिछला हिस्सा. व्हेन ही हैड बाय हिमसेल्फ पर्ड आवर सिंस सैट डाउन ऑन राइट हैंड ऑफ द मैजेस्टी एंड हाई. Hebrews 1:4 मध्य चूँगी ఆయన మన పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి ఆ పరలోకమందు ఆ దేవుని కుడి పార్శ్వమున కూర్చునెను. ఓ పాపంకు ధోకర్ ఉంచే స్థానం పర్ మహా మహిమన్ కే దహనే జా బైఠా.
He purged our sin. आया मन पापों ने शुद्धि चेष्टना. उसने हमारे पापों को धो डाला. Now that word purging in English is more clear than Hindi or Telugu. गरगा ये शुद्धि करना हम शुद्धि चेला मने दे हिंदी इंग्लिश का अब तेलुगु कंटे इनका स्वच्छ का करना पड़ता है. जो अंग्रेजी में शब्द है वो तेलुगु और हिंदी से बेहतर है. Here thought is. इका थलम पे मंटे. यहाँ पर विचार क्या है? Would you want to refine a gold or silver? वगैरह विंडो లేక బంగారము నిర్మలము చేయాలంటే యది సోనే యా చాందీ కో శుద్ధ కర్నా చాతే హై దెన్ మై అవుట్వర్డ్ వాషింగ్ ఇట్ వోంట్ బి క్లీన్ లేనపల కడిగితే అది శుద్ధి కాదు ఆర్ టాప్ ఉస్కో బాహర్ సే ధోనే సే సాఫ్ నీ హోగా సో బట్ యు హావ్ టు మెల్ట్ ద గోల్డ్ ఆర్ ద సిల్వర్ అండ్ రిఫైన్ బై ఫైర్ ఐతే ఆ బంగారమును ఆ వెండిను కరిగించి అగ్నిలో గుండా పుటం వేయాల సో సోనే ఆర్ చాందీ కో ఆగ్ కే ద్వారా ఉస్కో పిగలా కే శుద్ధ కర్నా హోగా దే బ్రింగ్ ద ఫైర్ 7 టైమ్స్ ఇన్ ఇట్ అప్పుడు దానిలో అగ్ని ఏడంతల వేడిమితో దానిలో చేస్తున్నారు ఆగ్కో వో సాత్ గుణా దహకా దేతే హై అండ్ దే గో ఆన్ లుకింగ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ అప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని పరీక్షిస్తున్నారు ఆర్ ఉస్కో బడే ధ్యాన్ సే దేఖ్తే హై అండ్ మేక్ షూర్ దట్ ఎవరీ టానీ ఇన్ ద పార్టికల్ ఇస్ కంప్లీట్ బర్న్ట్ అవే దానిలో ఏ నలుసు ఏ మరణం లేకుండా అంతా కాల్చివేయబడే చూస్తారు ఆర్ వో దేఖ్తే హై కి హరేక్ జో ధూల్ యే మిట్టీ కా కోయీ భీ హిస్సా వో హటా దియా జాతా హై దే టెస్ట్ ఇస్ దాని పరీక్ష అంటే ఆర్ తో ఫరక్ క్యా హై దే దే కెన్ సీ దేర్ ఓన్ ఫేస్ రిఫ్లెక్టెడ్ లైక్ ఎ మిర్రర్ ఇన్ ద సేమ్ టైమ్ అది అద్దంలాగా తమ సొంత ముఖము చాలా తేటగా కనబడేంత వరకు చూస్తారు జబ్ తక్ కి వో అప్నా చెహరా జో హై ఉస్ ధాతు కే ఉపర్ నహీ దేఖ్ లేతా హై దే గో ఆన్ ఇన్ ఫైర్ ఇన్సైడ్ వో దాని లోపలికి ఆ జ్వాలను ప్రవేశ పెడుతుంటారు తో ఆగ్ కే జరియే సే వో ఉస్కో తపాతే రహే ది ఇన్వర్డ్ ఫిల్త్ ఇన్ దట్ గోల్డ్ It has to be removed like by fire. ఆ బంగారం లోపల ఉండేటువంటి మరణము నసు అంతా కాలిపోయి తొలగించబడదు. So agar bhitar ki ashuddha jo hai sone se is aag ke dwara hataya jana. That is the thought of the word purge. Ikkada shuddhikaranam ane maata yokka bhavam adi. Aur ye jo hai is shabd purge mein paya jata hai. That every even least particle to be burnt away destroyed removed far away దానిలో పత్తిని కూడా అతి అల్ప స్వల్పమైన నలుసు కూడా కాలి దహించబడి తొలగించబడాలి ఈ ధూళ్ కా ఛోటా భీ హిస్సా ఉస్మే రహ్ నహీ జాయే వో భస్మ్ కియా జాయే హటా దియా జాయే అండ్ సమ్ పీపుల్ వెన్ దే డు జస్ట్ స్వీపింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ పండల్ ఓవర్ హియర్ కొందరు ఇందులో ఊడ్చుతారు ఈ పండల్లో కూడా వచ్చి చాలా మంది ఊడ్చుతారు కిత్నే యహాన్ పర్ జో పండాల్ కో జాడు దేతే హై దే లీవ్ ద డస్ట్ బట్ కార్న్ ఓవర్ దేర్ వాళ్ళు ఊడ్చి ఊడ్చి ఎక్కడో మూలకో నెట్టేస్తారు వో కోనే మే వో థోడా సా కచ్చడా ఛోడ్ దేతే ఆ లీవ్ అండర్ ద మ్యాట్ లేవా తీసుకొని సాబగిని నెట్టేస్తారు ఆర్ చాయే వో చటాయి కే నీచే ఛోడ్ దేతే But our Lord won't do like that. आइए हमारा प्रभु आता जेहरू. लेकिन हमारा प्रभु ऐसा नहीं करता. He washes thoroughly and completely. आने खरीगिते संपूर्णंगा परिपूर्णंगा सुप्रंजेस्तो. वो संपूर्ण रूप से हमको शुद्ध करता है. God what says? देवन वाक्य जब तुम दे. परमेश्वर का वचन. In Psalm 103. नोटा मोड़ वाक्य इतना. 103. And verse 12. खन्याना वचन. As far east is from the west, so far hath He removed. Our sins from us. తూర్పు పడమటికి ఎంత దూరమో అంత దూరం ఆయన మన పాపములను ఎడము చేసి ఉన్నారు. పూర్వం సే పశ్చిమ్ జిత్ని దూర్ హై హమారే అపరాధం కో ఉస్నే హమ్సే ఉత్నే దూర్ కియా. ఆర్ అకార్డింగ్ టు మీకా 7:19 ఆల్ స్టిల్ ఇన్ క్రాస్ట్ ఇన్ ద డస్ట్ ఆఫ్ ద డీప్ సీ. లేక మీకా గ్రంథం 7:19 వచ్చే ప్రకారముగా మన పాపములన్నీ సముద్రం యొక్క అడుగున అగాధములో వేసి ఉన్నారు. అతవా మీకా 7:19 కే అనుసార్ ఉస్నే హమారే పాపం కో సముద్ర కీ గహరాయి మే డాల్ దియా. సో నాట్ ఓన్లీ హి డస్ ఫర్గివ్ us ఫర్ అవర్ సిన్స్ ఆయన మన పాపములను క్షమించి వేయడమే కాదు. సో కేవలం హమారే పాపం కో క్షమా హి నహీ కర్తా హై. బట్ హి రిమూవ్స్ ద గిల్టీ స్టెయిన్ కాజ్డ్ బై ఎనీ సిన్. మన పాపములను బట్టి మన మనసాక్షిలో చేయబడిన పాప మరకలన్నిటిని ఆయన తొలగించి లేకిన్ హమారే వివేక్ సే ఉన్ దాగం కో జో పాప్ కే సమస్య పడ్ గయే హం మిటా దేతా హీ డస్ దట్ బై ఓన్ బ్లడ్ తన సొంత రక్తము చేతనే దాని చేస్తున్నాడు ఆర్ యే అప్నే లహు కే ద్వారా వో కర్తా హిస్ బ్లడ్ కంటెయిన్ ఎవర్లాస్టింగ్ లైఫ్ ఆయన రక్తములో నిత్య జీవం ఉన్నది క్యోకి ఉస్కే లహు మే యే అనంత జీవన్ హై ఇట్ హస్ ఎ గ్రేట్ పవర్ ఇన్ ఇట్ దారిలో ఒక మహాశక్తి ఉన్నది ఉస్మే బడి భారీ సామర్థ్య ఓన్లీ బై దట్ పవర్ Or we can be cleansed and washed and purged and purified. Ah, shakti mala magane, karaga badi, sudhi chay badi, paitra patra badi, awan patra badi sunam. Usi samarth ke dwara ham dhoye ja sakte hain, sudh kiye ja sakte hain, nirmal kiye ja sakte hain. And because the blood is so precious, ah, rakta manta prashasta manda hai nandu cheta. Aur isliye ki ye lahu itna bahumulya hai. I also become before God extremely precious.
because his personal me washed me by the blood. Nenu kuda aina dushtulo ento prashastamaina varanaga cheyabadtunanu endukante nenu aa raktamu chethane konabadi karagabadi pavitra patthabadi mai bhi parmeshwar ke samne bahumool ho jata hu kyunki usne is bahumulya loho se mujhko kharida. In a mystery aaj ka marmam kada kya ye bada bhed nahi hai. Going by our human value manusya viluvanu chuste manusya lekha joka se we have only 1 rupees 15 15 rupayala vela manaku undedantha aam khali 50 rupaye ke barabar. You know, in every human body there's something. So any prati manushuni yokka shariramlo edo okati undi. Har ek manav sharir mein kuch hai. Iron, calcium, sodium, phosphorus, all these chemical adya. Ganaka inumu, sunnamu, madalainatvanti yokka padarthamulu loha sambandhanga konni unnavi. Kayyaka rasayanam se hamari devani hai. Now coding by chemical process you can separate these chemical from the body. Okavela avashana rasayanam yokka pariksha cheta itvanti anni dehamlo veru cheste oli der tak maan le ki sab rasayan jo unko alag alag kar de badan se. Imagine you can extract from the body iron and calcium and sodium and phosphorus whatever there. Okavela uhinchandi mana yokka shariramlo unnatvanti loha padarthamulu vanti yokka inumu gaani sunamu gaani phosphorus gaani itvanti vastulanni veru veru chesaru anukondi. Jo kuch loha hai chuna hai namak hai jo kuch bhi usko alag alag kar de. Then go and sell the bazaar to chemist. दान तीस रुपए औषध रसायन वाला दुकान वाला अम्मंडी और फिर उसके बाद बाजार में भेज दे. He'll give you at the most 15 rupees. दादा आपका इससे होगा 15 रुपए लियो तो दानी करता. बहुत 15 रुपए. At the most. सारा एक को तक इससे. बहुत से बहुत 15 रुपए. That's our value. अरे हमारा कुंडे विलुवांता. हमारी कीमत 15 रुपए. A 15 rupee worth human being. वगा 15 रुपए वाला का मनुष्य डू. एक आदमी जिसकी कीमत सिर्फ 15 रुपए है. We worth by the blood. We come before God. It's peculiar treasure. आयन रक्त मचेता खड़गबड़ी पवित्र पत्तवेन दा आयन का स्वकीय में 20 धनमगा चेबर्तन. जब लोहू से धुल जाता है वो कितना मूल्यवान हो जाता परमेश्वर के सामने. In Psalm 135 verse 4. नोटा 35 कितना 4 वचन लो. 135 भजन और 4 में लिखता है. He made Jacob peculiar treasure. आयन याकोब ने तरह का स्वकीय धनमगा चेसुकुना. But a great salvation. Enta goppa rakshana adi. Itna bada udhar hai. He not only forgives my sin. Ayana mana paapamunu kshaminchuvedane kaadu. Oh, na keval hamare paap ko kshama karta hai. But also he removes, washes, purges, destroys every guilty stain in my guilty conscience. Ayana yaka manasakshi yaka paapamu marakalato paapamu yaka apavitrulandi karigi pavitra pachi shuddhikarinchi nirmalam chestunnadu. Balki hamare vivek ke har ek doshi daagon ko dho dalta hai, shuddh kar dalta hai, hata deta hai. And also makes me his peculiar treasure. Ante kaadu ayana ku manaku sakhiyamaina sampadyamuga chesukuntadu aur humko apna anokha dhan bana leta hai. Such a treasure that he wants to keep him with himself always. Atuvanti aa dhanamunu ellappudu tanatone unchukogothunadu. Aisa dhan jisko apne hi saath rakhna chahta hai. And that's why he ascended high, so far high. Andulu batti aa ento aunyachamuga hettinchabadinadu. That he may keep us with himself in high place. आयन मन तन या उन्नत स्थान तन तो उतो अपने वो ऊंचा चला गया कि हमको भी उतने ऊंचे पद में उठाए. बड़े मिस्ट्री मर्म इतना बड़ा भेद बड़े गेट सालवेशन गोपर इतना बड़ा उधार है. Oh, that's why he is knocking at your door to come to you. అందున బట్టి ఆయన యొక్క తలుపు యొద్ద తట్టుతు నీ యొద్ద నీలో రాగొత్తునాడు. ఇస్ వాస్తే ఆప్కే హృదయ కే ద్వార్ పర్ వో ఖట్ఖటాతా హై. ఈవెన్ దో లైక్ దట్ ఫూలిష్ ఫార్మర్ యు హావ్ బీన్ ఇన్సల్టింగ్ హిమ్ అండ్ గ్రీవింగ్ హిమ్ by refusing to open the door to him. Oka vela kathalo unnatvanti aa buddhihinamaina madhihinamaina vyavasayakudu vaddannadu nirakarinchinadu trunekarinchinadu alaksham chesinadu. Jab ki aap us nirbuddhi kisan ki naay usko bar bar inkar kar rahe the niradar kar rahe hain. He is still willing. Aina padki inka aina ishtapadtune unnadu. Lekin ab tak ichchuk hai. Willing to forgive. Ninnu kshaminchagothunadu. Kshama karne ko ichchuk hai. Willing to cleanse you. Ninnu pavitra patagothunadu. Shuddh karne ko ichchuk hai. Willing to come in you. Nee lopaliki raagothunadu. Aapke andar aane ko ichchuk hai. Neelo jeevinchagothunadu. Aur aapke bhitar rehne and be your everlasting true friend. Niyaka nijamaina nichyamaina snehithuluga undagothunadu. Aapka sachcha sanatana mitra banne ko and make you his partner, co-worker and bride. Ayana tana yaka pali bhagastuluga sahapani vaaduga tana pelli kumartega cheyagothunadu. Wo apna sahyogi apna sahakarmi aur apne dulin banana chahta. But he cannot live in us unless we are purified and purified. Mano kalagabadi shuddhikarinchabadtene gaani ayana manalo nivasinchaledu. Lekin wo humme nahi reh sakta hai jab tak hum dhoye nahi jaye aur hum shuddh na kiye jaye. And he wants your permission. Ayana nee selavune koraku kanipedutunadu aur wo aapki anumati bhi mangta hai. This is the mystery of great salvation. Idi maha goppa rakshana yokka marmam. Mahaan udhar ka rahasya hai. See, when God does send these storms in the upon the earth. Chudandi bhoomi pai ni aneka tufaanalanu devudu raanistunadu. Jab parmeshwar jo hai sansar mein aandhi bhejta hai. All these very
strong high sea, the push from the root and so on. ఈ పెద్ద పెద్ద తుఫానులు గాలుల వలన పెద్ద పెద్ద వృక్షములు చెట్లు వ్రేలతో కూడా పగిలించబడుతున్నవి. ये बड़े बड़े पेड़ जड़ से उखाड़ के फेंक दिए जाते हैं. But he won't come to you like this. అయితే ఈ విధంగా నీ దగ్గరికి రాడు. लेकिन वो ढंग से आप में नहीं आना चाहता. He can, but he won't come. ఆయన రావాలంటే రావచ్చును, గాని అటు రాడు. वो आ सकता है उस ढंग से, लेकिन वैसा नहीं चाहता है. Because his love is so great. ఎందుకంటే ఆయన ప్రేమ ఎంతో గొప్పది. क्योंकि उसका प्रेम इतना बड़ा है. And also the great salvation. అంత గొప్ప రక్షణ. और उसका इतना महान उद्धार. He is now knocking at your door. ఇప్పుడు ఆయన తలుపు వద్ద తడుతున్నాడు. आपके दिल के द्वार पर अभी खटखटा रहा. But he won't come inside till you allow him. నీవు ఆయన రానిస్తేనే గాని అంతవరకు రాడు. और वो आएगा नहीं जब तक आप उसको आने नहीं देंगे. He only wants your permission. ఆయన నీ సెలవు కొరకే కనిపెడుతున్నాడు. वो आपकी अनुमति चाह रहा है. First of all, he will cleanse you thoroughly of the filth. మొట్టమొదటి మరణం అంతా సంపూర్ణంగా కడిగి వేస్తాడు. सबसे पहले सब गंदगी से आपको धोएगा. Wash you by the blood. ఆయన రక్తం చేత నిన్ను కడిగి వేస్తాడు. और లోహ से ధోయగా. Adorn you by own virtue. తన సొంత గుణముల చేత నీకు అలంకారం కలిగిస్తాడు. और अपने ही गुणों से आपको सिंगारेगा. Give you heavenly food for daily strength. దినదినం బలం పొందడానికి పరలోక ఆహారం నీ కొరకు ఇచ్చును. और స్వర్గీయ భోజనం దేగా आपके दैनिक पल के लिए. And the assurance that he will be with you always everywhere. అప్పుడు నీకు నిశ్చయం చేస్తున్నాడు, సదాకాలం ఎల్లప్పుడూ ఎక్కడైనా నేను నీతో కూడా ఉంటాను. और यह श्वासन देगा कि हर कहीं हर दिन वो आपके साथ है. నా ప్రీతిని దయచేసి చెప్పండి ఇప్పుడు. आप कृपा कर बताइए. Has he washed you like this? అట్లనే నిన్ను ఆయన కడిగినాడా? क्या ढंग से उसने आपको धोया है? Are you thoroughly washed of all your sins? నీవు నీ పాపముల నుండి సంపూర్ణంగా కడగబడినావా? क्या आपने सारे पापों से आप धुल गए हैं? Have you got that inward peace? నీ లోపల ఆ సమాధానం ఉందా? क्या आपको भीतरी शांति है? Are you conscious of a living friend, true friend, loving friend living in you always? జీవమైనటువంటి నిజమైనటువంటి ఆ ఎల్లప్పుడు నీలో నివసించే అటువంటి స్నేహితుడు నీకున్నాడా? क्या आप सच्चे और सच्चे मित्र को आप पहचान रहे हैं जो आपके अंदर हमेशा रहता है? If not, लेकपोते यदि नहीं है, now you receive him. इपड़े मेरे आयन चेतकरण अभी आप ग्रहण करें. Now shall we pray? प्रार्थना इपड़े चेस्टम. हम प्रार्थना करें. And please do not move during prayer. दायचेसे प्रार्थना चेसे का अपड़े और कदलो. आप प्रार्थना के समय कोई अपनी जगह से मत हटिए. Our loving heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, हमारे प्रेमेश्वर वासी पिता, in the name of Lord Jesus, our loving Savior, we thank thee for this evening. ప్రభు యేసు క్రీస్తు ప్రేమ గల రక్షకు నామమున ఈ సాయంకాలము కొరకై వందనం చెల్లిస్తున్నాము. हमारे प्रेम उद्धारकर्ता प्रभु यीशु के द्वारा इस संध्या के लिए हम धन्यवाद देते हैं. Thank thee for thy loving presence. నీ ప్రేమ సాన్నిధ్యము కొరకై నీకే వందనం చెల్లిస్తున్నాము. हम आपके प्रेमी उपस्थिति के लिए धन्यवाद देते हैं. Thank thee for thy word to us. నీవు మాకు ఇచ్చిన నీ వాక్యము కొరకై నీకే వందనం చెల్లిస్తున్నాము. आपके वचन के लिए धन्यवाद देते हैं. And we thank thee for thy desire to purge us. మా పాపములని సంపూర్ణంగా కడగవాలని ఎంతో ఆశిస్తున్నందుకై నీకు వందనములు. ఔరం ధన్యవాద్ దేతే హై ఆస్ ఆప్ ఇచ్ఛా కే లియే కే హమారే సారే పాప్ సే హమకో శుద్ధ కరే. నౌ వి ప్రే ఫర్ దోస్ అమంగ్ us who have not got their sins purged and washed and forgiven. మాలు ఎవరెవరైతే ఇంకా తమ పాపములు క్షమించబడి కడగబడి పవిత్రపరచబడకుండా ఉన్నారో వారందరి కొరకై ప్రార్థిస్తున్నాము. హమ్ ఉన్కే లియే ప్రార్థనా కర్తే హై జిన్కే పాప్ అభీ తక్ క్షమా నహీ కియే గయే, ధోయే నహీ గయే, శుద్ధ నహీ కియే. మే ద లైట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ be made to shine within them very brightly. పరిశుద్ధాత్మ యొక్క వెలుగు వారిలో ప్రకాశమానంగా ప్రకాశింప చేయము. పవిత్రాత్మ కి జ్యోతి బడే చమక్ కే సాత్ ఉన్కే హృదయ కే అందర్ చమకే. అండ్ దే మే సీ థై లవింగ్ హ్యాండ్ వాషింగ్ దెమ్ థౌలీ విత్ ప్రెషస్ బ్లడ్. నీ ప్రేమ హస్తం నీ ప్రశస్త రక్తం చేత వాడిని సంపూర్ణంగా కడిగేది చూస్తున్నట్లు చేయము. ఓ ఆప్కే ప్రేమీ హాత్ కో దేఖే కి కైసే బహుమూల్ లహూ సే ఉన్కా హృదయ శుద్ధ కర్ రహా హై. అండ్ రిసీవింగ్ థై లైఫ్ దే బికమ్ న్యూ క్రియేచర్స్. ఆదమగాని యొక్క నూతన జీవం పొందిన వారై వారు కడగబడదు గాక. ఆప్కే జీవన్ కో గ్రహణ కర్కే ఓ నయీ సృష్టి బన్ జాయే. బికమ్ థై కులియర్ ట్రయా. నీ యొక్క సకీయమైన ధనముగా చేరదు గాక. ఆప్కా నిజీ ధన్ ఠార్ జాయే. ఓల్ థింగ్ మే పాస్ అవే. పాతవన్నీ గతించును గాక. పురాణీ బాతే జాతీ రహే. ఆల్ థింగ్ బికమ్ న్యూ. సమస్తము కొత్త అవును గాక. సబ్ కుచ్ నయీ హో జాయే. లెట్ us thy word. ప్రభువాని వాక్యం దీవిస్తు. ప్రభు అప్నే వచన్ పర్ ఆశీస్ దే. వి ప్రే ఇన్ ద నేమ్ లార్డ్ సేవియర్. ప్రభువైన యేసు క్రీస్తు రక్షక నామమున ప్రార్థించి వేడుచున్నాము. ప్రభు ఉద్ధారకర్త యేసు కే నామే మాంగతే. ఆమేన్.